వాడు ఒరిజినల్ కాదు కానీ వాణ్ణి ఎలా 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 పట్టించాలి అన్నా ఆ రేప్ సెలవు కావాలన్న ఎందుకు నాయనా రేషన్ కార్డ్ కోసం ఫ్యామిలీ తేలి ఫోటో దిగాలన్న ఆ సరే వెడు రేషన్ కార్డ్ కోసం ఫ్యామిలీ తేలి ఫోటో దిగాలన్న రేషన్ కార్డ్ ఫ్యామిలీ ఫోటో అరే ఏం మాట్లాడుతున్నావు దాసు వీడు జేపీ కొడుకేంది వాడే జేపీ అసలు కొడుకు పక్కా ఒరిజినల్ వీడు ఒరిజినల్ అయితే వాడేవడా ఎవడో డూప్లికేట్ డుమరిగాడు ఏంటలా పిచ్చి చూపులు చూస్తున్నావు చెప్పాగా ఫోటో చూస్తే పిచ్చెక్కుతుందని ఇంకా డౌట్ గా ఉంటే జేపీకి ఫోన్ చేసి కనుక్కో ఆ చెప్పు కేపీ చెప్పు నీతో అర్జున్ గా మాట్లాడాలి ఎమ్మడ బయలుదేరి వచ్చాయి వస్తన్నా मोसमें నేను జేపీ కొడుకునే నువ్వు నాకు ఎక్కడ పుట్టావురా ఇది అబద్ధం మే నేను అబద్ధం చెప్పట్లేదు నేను చెప్పేది నిజం మీరే నా తండ్రి అన్నయ్య మనిద్దరికి తండ్రి ఒకడేనా తల్లిలు మాత్రం 1 2 3 4 పేరు అంటే నువ్వు మా బావ సెట్ అప్ కొడుకువా షట్ అప్ మా అమ్మని సెట్ అప్ అన్నంటే నీ బుర్ర పగులుద్ది సారీ మా బావ క్యారెక్టర్ లూజ్ నాకు టంగ్ లూజ్ అందుకే అలా అన్నా కొంతకాయ విసగదా నా క్యారెక్టర్ లూజ్ అంటా లూజ్ కాకపోతే టైటా ఒకట రెండు ఎన్ని సెట్ అప్లు కోనసీమలో రెండు రాయలసీమలో రెండు తెలంగాణలో రెండు నర్సాపురంలో 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 ఆగండి మీకు నర్సాపురం తెలుసా తెలియకేమే అడవనడ వీర్ ఉన్నా అక్కడ వైన్ షాప్ ఉంది అది తెలుసా బాలాజీ వైన్స్ ఆ బాలాజీ వైన్స్ అది మీకు తెలుసా ఎదు తెలియదా నాకు ఆ షాపులో దగ్గర ఖాతా ఉండిందే ఇదిగో गाजु అంతర్వేది పుష్కర స్నానానికి లష్కరే తోయిబా టెర్రరిస్ట్ల కన్నేసావు ఇన్ఫాక్సివేషన్ అట్రాక్షన్ అని 100% లవ్ అంటంతో మా అమ్మ నీ మీద మనసు పడింది కానీ నీకు పట్టున మా అమ్మ మీద కన్ను పడింది పెళ్లికి ముందు ఇవన్నీ తప్పు కదా అంది దానికి నువ్వేమన్నావు ఆవకాయ అన్నాక నంజుకోవాలి ఆస్త అన్నాక పంచుకోవాలి అమ్మాయి అన్నాక కౌగులుచుకోవాలి అని చెప్పావు చెప్పావా లేదా ఇది ఆవకాయ డైలాగ్ చెప్పి నాతో ఆస్తంత రాయించుకున్నాడు అన్నయ్య నీలో సాహిత్యం చూసి నువ్వు స్వాతిముత్యం అనుకుని మా అమ్మ నీకు బెండైంది అలా రాత్రి అయింది ఆ తర్వాత నువ్వు పారిపోయావని మా అమ్మకు జ్ఞానోదయం అయింది 9 నెలల తర్వాత అమ్మ కళ్ళు తిరిగి కింద పడింది నేను కళ్ళు తెరిచి భూమి మీద పడ్డాను అంటే నువ్వు నా కొడుకువా అమ్మడి అమ్మ వీడు మళ్ళీ ఏదో మడతెట్టేస్తున్నాడే మగధీర సినిమా అంతా చూశాక రామ్ చరణ్ కి కాజల్ ఏమవుతుందని అడిగాడంట నీలాంటోడు ఒకడు మ్యాటర్ అంతా చెప్పాక మళ్ళీ నిన్ను నీ కొడుకునే నడుతావేంటి నేను నీ కొడుకునే అరేనయ్యా నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం ఏంటి వెదురు బొంగులా పెరిగి నేనే సాక్ష్యం నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఇనికి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ అన్ని చేయించండి నిజాలు అవే బయటకు వస్తాయి అమ్మో అన్ని టెస్ట్లా అసలు టెస్ట్లు అంటేనే నాకు భయం అయ్యా యాడ పడితే పడుస్తారా టెస్ట్లు అంటే భయమా నిజాలు బయట పడిపోతాయని భయమా పోనీ ఎవరినైనా నేను చెప్పిన అడ్రస్ పంపించి అక్కడ ఎంక్వైరీ చేయమనండి అయితే నేను వెళ్తాను నువ్వు చెప్పింది నిజమో కాదో నేను తెలుసుకుంటాను ఏ మీ పంచాయతీల తర్వాత ముందు నా సంగతి చెప్పు ఏంటి మీ నాయన కలవాలంటే డైరెక్ట్ ఆయన గాడికి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చినావా వెళ్దాం అనుకున్నాను వెళ్ళిన తర్వాత నువ్వు నా కొడుకు కాదని బయటకి ఇంటేస్తే నన్ను ఎవరి చేతనే చంపించేస్తే అందుకే మీరు ఇద్దరు వియంకులు కాబోతున్నారని తెలుసుకుని ఇక్కడికి ఎంటర్ అయ్యాను వస్తారు ఏం మాట్లాడుతావు ఇప్పుడు నేను చంపనని గ్యారంటీ ఏమను చంపరు చంపలేరు ఎందుకంటే నన్ను చంపిన మరుక్షణం నా మీద ప్రేమ పెంచుకున్న మీ కూతురు కూడా చచ్చిపోతుంది అవునన్నా తను లేకుండా నేను బతుకులేను అయినా తను చేసిన తప్పే ఉంది తప్పు చేసింది వాళ్ళ డాడీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పినా బలవంతంగా నన్ను ఒప్పించింది మీరు అవునా కదా అయితే అప్పుడు జేపీ కొడుకు అనుకున్నా నాకేం తెలుసు ఇప్పుడు అదే చెప్తున్నాను తెలుగు సినిమా హీరోయిన్కి తెలుగు రాదనేది ఎంత నిజమో
బట్టలు సర్దుకోవడం బెటర్.